గోదావరి జిల్లా గోకువరం మండలం తంటికొండ గ్రామం గత కొన్ని రోజులుగా కురుస్తున్న కొండపోత వర్షాల కారణంగా తంటికొండ జలమయంగా మారింది. ఎంతో ప్రసిద్ధిగాంచిన పురాతన దేవస్థానం ఉన్న ఈ గ్రామంలో రోడ్లు పూర్తిగా పాడైపోయాయి. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వేల సంఖ్యలో భక్తులు వస్తారు. రహదారి బాగా లేకపోవడంతో ఎక్కడ భక్తులు అక్కడే స్తంభించిపోయారు. శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు భద్రెడ్డి లచ్చన్నధర వెంకటపతి పలువురు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మోకాళ్ళ లోతు నీటిలో నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రోడ్డు పనులు చేయించాలని కోరారు. వారం గుడికొస్తున్నాను, ఇలా ఉంటే ఎలా వస్తారని గుడికి సత్య వెంకన్న బాబుకి ఇంకా ఏమి జరుగుతుంది ఏమైనా ఇలా ఆడాలి. ఇంత ఇబ్బంది పడుతున్నాం కదా, ఒక ఆటో ఎక్కుదా అన్నా ప్రమాదం కింద నడిచి వద్దాం అన్నా ఇలాగ ఉంటుంది. ఇలా రావాలంటే ఎలా వస్తాను, నడిచి వస్తున్నాను అండి గోకవరం నుంచి కూడా. ఆటలు కొట్టే రావట్లేదు అమ్మ ఈ దారికి రావట్లేదు. వస్తున్నా అండి, వచ్చినా వాళ్ళు భయపడుతున్నారు కదా, తిరగబడిపోతాయేమో అని అల్లిపోతున్నారు. ఎప్పుడెప్పుడు వస్తారా వెంకన్నబాబు గుడికి? శనివారం శనివారం వస్తున్నామండి. ప్రతి శనివారం వస్తున్నారా? శనివారం వస్తున్నామండి. మీకు ఎలా ఉంటుందమ్మా ఈ దారి? ఏమైనా ఇబ్బంది అసలు బాగాలేదండి. పోలోమని పాళ్ళంట అసలు నీరు పొలమని పొలం నీరు చేసి అలా దారుణంగా ఉందండి. వాతావరణం అసలు బాగాలేదు. ఎంత దారుణంగా ఉంది. గోతులు కట్టనా ఆటలు కట్టి ఏమీ తిరగట్లేదండి. సరిగ్గానా ఆటలు ఎక్కుతుంటే పడిపోతామో అని భయంగా ఉంది. అందుకని పాళ్ళకి వస్తున్నామండి. కొత్త పిల్లలు వస్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? గుడికి వెళ్తున్నారా? ఎలాగ ఉందండి రోడ్డు మీకు రావడానికి? ఇబ్బందిగా ఉందా మీకు? గోకర మండలం తంటికొండ గ్రామం చెందిన నేను మాజీ దేవస్థానం చైర్మన్. నా పేరు భద్రెడ్డి అచ్చిన ద్వారా. ఈ 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక పారమట్టి కూడా వేసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ ప్రభుత్వం అసలు ఏమీ పట్టించుకున్నవారు లేరు. అలాగే ఈ ఆటోలు కానీ ఏదైనా ఈ ఊరు వద్దామంటే చుట్టాలు కూడా ఎవరు వస్తలేదు. మీ కావాలతో ఇంకొకసారి వస్తాం, రోడ్డు వేసేకి వస్తాం అంటున్నారు, కానీ ఎవరు వస్తలేదు. మా పరిస్థితి అయితే అఘోరంగా ఉంది. మేము వెళ్ళాలంటే చిన్నపాటి జడిపడిన 7 వర్షాలకు అయితే మేము ప్రయాణాలు కూడా మానేసుకుని ఇంట్లోనే కూర్చున్నాం. అలాగనే ఎవరైనా డెలివరీ కానీ వెళ్తే దారిలోనే డెలివరీ కూడా చేసుకుంటున్నారు. అలా పరిస్థితిలో ఉన్నాం మేము. మా పరిస్థితి ఎక్కడో ఉన్నట్లు ఉంది. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ ఊరు పేదలు ఎవరు పట్టించుకుంటారు? ఈ ప్రభుత్వం కానీ ఎవరో కనీసం రిపేరింగ్లు కూడా లేవు. తంటికొండ గ్రామం. నా పేరు వెంకటపతి, నాక వెంకటపతి. ఇప్పుడు తంటికొండ గోకవరం నుంచి తంటికొండ మా ఊరు 4 కిలోమీటర్లు. ప్రతిరోజు శనివారం నాడు గట చాలామంది ఎక్కువ భక్తులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రతి శనివారం కూడా కొండకు వచ్చిన వాళ్ళు ఇవాళ ఇంతమంది వచ్చారని కూడా పేపర్లు వేస్తున్నారు. శాసనసభ్యులు కూడా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అలాగే చైర్మన్ కూడా ప్రతి వారం ఎంతమంది వస్తున్నారో కూడా పేపర్లు వేస్తున్నారు. మేము చెప్తాం కూడా మీరు చూస్తున్నారు కూడానే ప్రతి వారమే చాలామంది భక్తులు వచ్చి కాలినడకలు వస్తున్నారు. మారుమూరు గ్రామాల నుంచి, ఆ గ్రామం నుంచి వచ్చి భక్తులు కూడా ఇవాళ కూడా చాలామంది వచ్చారు. మా మేము చెప్పేది కూడా మీరు ఇవాళ కళ్ళ ఎదురుగా వీడియోలు కూడా తీసి చూస్తున్నారు. అలా కాబట్టి వెంటనే తగిన ఈ రోడ్డుకి తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళారు మీరు? గత 3 సంవత్సరాలుగా రోడ్లు చాలా చాలా అద్దానంగా ఉన్నాయి. మాది ఫస్ట్ చెప్పాలంటే మాది ఇటుకాయలపల్లి గ్రామం, గోకవరం మండలం. ఇటుకాయలపల్లి సర్పంచ్ గారు నేను. రోడ్లు చాలా అద్దానంగా ఉన్నాయి. వెళ్ళే భక్తులు అంతా చాలా ఇబ్బందులు పోలా అవుతున్నారు. దాని గురించి గవర్నమెంట్ వారు దీని గురించి చర్య తీసుకొని ఈ సమస్యను పరిష్కరించమని కోరుచున్నాం సార్. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉన్నాయండి రోడ్లు ఇలాగా?